అండి, నేను మీ స్వీటీ. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఏంటంటారా, కాటిక. ఈ కాటిక తయారు చేసే విధానంలో చాలా రకాలు ఉన్నాయి. చాలా చోట్ల చాలా రకాలుగా తయారు చేస్తున్నారు. అయితే ఇందులో కొన్ని కొన్ని ఏంటంటే, చిన్న చిన్న టిప్స్ మిస్ అవడంలో ఏం తయారు చేస్తానో అని కాస్మెటిక్ సైడ్ వెళ్ళిపోతున్నాం మనం అందరం. సో ఏంటి అంటే, టిప్స్ అన్నింటినీ కూడా మనం కరెక్ట్గా ఫాలో అయినట్టుంటే, సో మన కళ్ళకి మనం న్యాచురల్ కాటికను మనం అందించిన వాళ్ళం అవుతాం. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే, దీంట్లో ఎట్లాంటి కెమికల్స్ ఉండో మన పెద్దవాళ్ళందరూ కూడా వీటినే వాడి వాళ్ళ కంటి చూపుని చాలా ఏళ్ళు సంరక్షించుకున్నారు. అదేవిధంగా మనం ఈ మల్లెపూలతో ఈరోజు చేసే ఈ కాటిక ఏంటంటే, కళ్ళకి మంచి చలవతనాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ మల్లెపూలతోటి మన కాటిక ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మల్లెపూల కాటిక తయారు చేయడానికి ఏమేమి వస్తువులు అవసరము అంటే, మల్లె మొగ్గలు ముఖ్యంగా అవసరం అండి. ఎందుకంటే మల్లె పువ్వులు విడిపోయి ఉండకూడదు, ఎప్పుడు మొగ్గల్లా ఉంటే అవి చాలా బాగా రసం మనకి ఈ రసం క్లాతి పడుతుంది అన్నమాట. అంటే నాకు దొరకలేదు కానీ వీటికన్నా మొగ్గలై ఉంటే ఇంకా బాగుంటాయండి. అలాగే మనకు ఆముదం. నెక్స్ట్ పచ్చకర్పూరం. తర్వాత గేదె నెయ్యి వాడాలండి. గేదె నెయ్యే ఎందుకు వాడాలండి, ఆవు నెయ్యి వాడచ్చా అని అనుకోవచ్చు. ఆవు నెయ్యి వల్ల కళ్ళకి వేడి. ఎందుకంటే మనం ఈ కాటికను తయారు చేస్తున్నాం, మన కళ్ళకి చలవదనం కోసం కాటికను తయారు చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ గేదె నెయ్యిని మాత్రమే వాడదాం. నెక్స్ట్ ఇట్లాంటి ఒక క్లాత్ అండి, అది కాటన్ క్లాత్ అయి ఉంటే బాగుంటుంది. దీన్ని మనం ఫ్రెష్గా ఉత్తికి ఆరవేసుకున్న తర్వాత ఈ మల్లెపూలు మొగ్గల్లో నుంచి వచ్చే రసాన్ని ఈ క్లాత్కి పట్టిందాం. అలాగే దీపపు కుందులు, మనకి ఇలాంటి ఒక ప్లేట్ ఉండాలి మీకు. దీన్ని కిందనే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ముందు చూద్దాం. అసలు ఈ క్లాత్కి ఈ మల్లెపూలని ఎట్లాగా ఈ రసాన్ని అంటించాలి అనేది మనం చూద్దాం. ఇలా మల్లె మొగ్గల్ని మనం ఈ క్లాత్లో పోసుకొని చక్కగా ఈ క్లాత్లో ఈ మొగ్గ అంతా నలిగిపోవాలండి. దీంట్లో మాత్రం ఏమీ రాజీ పడక్కర్లేదు. ఈ క్లాత్ అంతా కూడా ఈ మల్లెపూల రసానికి తడిచిపోవాలి. అది మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఎలా రాసుకున్నా పర్వాలేదు, క్లాత్ అంతా ఖచ్చితంగా తడిచి తీరాలి. ఇలా మనం మల్లె మొగ్గలతో తడుపుకున్న క్లాత్ ఇలా తడిగి అయిపోతుందండి. మల్లె మొగ్గలు కూడా ఇలా స్మాష్ అయిపోతాయి. అయితే మల్లె మొగ్గల్లో నీళ్ళు అవి పోసి మాత్రం తడపకండి. అలా మాత్రం చేయొద్దు, అప్పుడు మనం చేసే కాటికి కూడా వాల్యూ ఉండదు. ఎందుకంటే ఆ మొగ్గల్లోంచి వచ్చిన న్యాచురల్ ఫ్లేవర్ మాత్రమే మనకి క్లాత్కి పట్టాలండి. అలా పట్టినప్పుడే మనకు అది కాటిక మనకి బాగా అవుతుంది. ఈ క్లాత్ని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఆ క్లాత్ ఇలా అవుతుందండి. అయితే ఈ మల్లె మొగ్గల ఫ్లేవర్ క్లాత్కి పట్టడంలో క్లాత్ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది, అది నో ప్రాబ్లం అండి. అలా క్లాత్ ఎండిపోయిన తర్వాత ఏంటంటే, ఒక అంగుళం చూసుకుని జాగ్రత్తగా మనం ఇలా చింపుకోవాలి. చింపిన తర్వాత దీన్ని ఒత్తు కింద తయారు చేయాలి. ఇలా ఒత్తు కింద జాగ్రత్తగా మనం ఇలా మెలిపెట్టుకుంటూ తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసేటప్పుడు మనం పెడుతున్న ఈ పురి ఉంది చూసారు, ఈ పురి మనం ఎంత టైట్గా నీట్గా మనం వేసి ఒత్తు తయారు చేస్తున్నామో, దీపం మన అంత అందంగా నిలబడి సాయంత్రం వరకు కూడా కాలుతుందండి. అలా కాలినప్పుడు మనకి ఆ దీపంలో నుంచి వచ్చే మసి కూడా మనకు అంతే అందంగా కడుతుంది. ఇలా మనం ఒత్తులు తయారు చేసుకున్నామండి. ఇలా ఒత్తులు తయారు చేసుకున్న తర్వాత మూడు ఇటుకుల్ని ఈ యాంగిల్లో మనం పెట్టుకుని ఈ ఎత్తడి పళ్ళాన్ని ఇలా పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, కిందన మనం దీపారాధన చేస్తాం కదండి, ఈ దీపారాధన పెట్టేటప్పుడు ఒత్తులు ఇలా ఒకటి వేయకండి, ఎప్పుడూ రెండు ఒత్తులు వేయండి. ఇలా రెండు ఒత్తులు వేసిన తర్వాత ఈ ఆముదం నూనె అంతా దీంట్లో పోసి మనం ఈ దీపారాధన ఇలా పెడతాం. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే, ఆ మంట ఆ సెగ ఈ ఇత్తడి పళ్ళానికి తగిలి, అంటే గ్యాప్ ఉండాలండి ఆ మంటకి ఇత్తడి పళ్ళానికి కూడా, చూసుకుని చేయాలి అది.
అలా గ్యాప్ ఉన్నప్పుడు చక్కగా మీకు ఏంటంటే ఆ దీపారాధనలో నుంచి వచ్చిన మసి మనకి ఇలా చక్కగా కడుతుంది. ఇక్కడ అలా కట్టినప్పుడు దాన్నే మనం కాటిక్గా తయారు చేస్తాం. అయితే నేను ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ అర్థం అవ్వాలని చెప్పి ఓపెన్ ప్లేస్లో చేస్తున్నాను. సో ఏంటి అంటే మనకి ఇది గాలి తగలకుండా గాలి నిలకడగా ఉన్న గది ఏదైనా ఉంటే అట్లాంటి ఒక గదిలో మీరు చేసుకున్నట్లయితే చక్కగా మీకు మసి బాగా కడుతుందండి. సో అది ఎలాగా ఏంటి అనేది ట్రై చేసి చూద్దాం. అయితే మనం ఇలా పళ్ళని పెట్టినప్పుడు ఈ పళ్ళని యాసిడ్స్గా ఇలాగే వదిలేయకూడదండి. దీంట్లో మనం ఒక లీటర్ నీళ్లు పోసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ వేడికి నీళ్లు కూడా వేడెక్కుతాయండోయ్. సో అదేంటి ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. చూశారు కదండి, ఇప్పుడు చక్కగా దీపం కదలకుండా ఎలా కాలుతుందో. సో దీపారాధన కదలకుండా కాలడం కోసం గాలి వెల్లని గదిలో పెట్టమన్నాం. అలా పెట్టినప్పుడు మనకి చక్కగా మసి కడుతుందండి. అది ఎలా కడుతుందో కూడా మనం చూద్దాం. చూసారా ఎంత చక్కగా మసి కట్టిందో. నేను ఇది ఇంత క్వాంటిటీతో అవ్వడానికి 2 సార్లు పెట్టానండి దీపాలు, అందుకని మసి ఇంత చక్కగా కట్టింది. సో దీన్ని ఇప్పుడు మనం ఇలా తాటాకుతో చక్కగా ఇలా తీసుకుంటే ఇదంతా ఒక చోటకు వస్తుంది అన్నమాట అండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా దీని దీనంతా చక్కగా జాగ్రత్తగా ఒక చోటకు పోగు చేసుకోవాలండి ఈ మసి అంతాను. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇంత మసికి నేను ఈ మాత్రం పచ్చకర్పూరం తీసుకున్నానండి. దీన్ని చక్కగా ఈగినితోనే ఇలా స్మాష్ చేసుకుని చూసారా ఎంత సులువుగా అయిపోయిందో. ఇదేం పెద్ద కష్టం కాదండి. సో దీన్ని ఇలా స్మాష్ చేసి ఇందులో మనం ముందు చెప్పినట్లుగా ఈ గేదె నెయ్యితోనే కలుపుకుందాం. ఇలా గేదె నెయ్యి ఎందుకు వాడాలి అంటే అన్నాటికి ఆవు నెయ్యి శ్రేష్టమే కానండి, కళ్ళకి చలవ కోసం మనం ఈ మల్లెపూల కాటికి తయారు చేసాం కదా, అందుకని చెప్పి చల్లదనం కోసం గేదె నెయ్యిని ఇక్కడ ప్రిఫర్ చేయాలండి. సో ఇప్పుడు ఎలా కలుపుకుందాం ఏంటి అనేది కూడా చూద్దాం మనం. చూసారా ముద్దార్త కర్పూరం చక్కగా పొడయిందండి. దీంట్లో పెద్ద పెద్ద ముక్కలుగా వండకుండా మాత్రం జాగ్రత్త పడాలి. దీన్ని ఇందులో చక్కగా ఇలా కలుపుకుంటూ మనం నెయ్యి 3 కానీ 4 కానీ చుక్కలండి, ఆ చుక్కలు వేసుకుని కలుపుకున్న తర్వాత అంటే ఈ కాటికి పలచబడకూడదు కాబట్టి చక్కగా ఎలా కలపాలో ఏంటో కూడా నేర్చుకుందాం. చాలండి 3 చుక్కలు వేసాను. సో ఇదంతా ఎంత కలుస్తుంది ఏంటి అనేది మనం మెల్లమెల్లగా చూసుకుంటూ కలుపుదాం. చూసారా ఇలా మనం చూసుకుంటూ గేదె నెయ్యి చుక్కలు వేసుకుంటూ కలుపుకుంటే చక్కగా మనకి ఇలా ఉండలా తయారవుతుందండి. ఇది ఎప్పుడు పలచగా ఉండకూడదని చెప్పి నేను లెక్కగా నేతి చుక్కలు వేయాలని చెప్పాను. సో అలా లెక్కగా వేసుకుంటే మనకి ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఈ కాటికి దగ్గర ప్రతి ఒక్కరూ మర్చిపోయే విషయం ఏంటి అంటే దీన్ని నీళ్లు పోసి కడగాలండి. తక్కువ అంటే కనీసం 4 బిందులు నీళ్లతో అయినా సరే ఈ కాటికిని కడగాలి. అలా కడిగిన తర్వాతే సో ఏంటి అంటే మనం ఇది పలచగా కానీ కలుపుకున్నట్లయితే మనం కింద రెప్పకి కాటికి పెట్టుకుంటే పై రెప్పకి కూడా అయిపోతుందండి. అందుకనే ఇది చక్కగా గట్టిగా ఉండడం కోసమే మనం వేసే నేతి చుక్కలు లెక్కగా చూసుకుని వేసుకోవాలనేది. సో ఇది కడుక్కోవడం ఒకటే లేటు, మనం ఇప్పుడు కడుక్కొని దీన్ని వాడుకోవడం ఎలాగో కూడా చూద్దాం. దీన్ని చక్కగా ఇలా బొటక నీళ్ళతో నలుపుకుంటూ మెల్లగా నీళ్లు పోసుకుంటూ తిప్పాలండి. దీనికి కాటికేం కరిగిపోదు, బట్ ఇందులో ఏ దోషం లేకుండా మనకి చక్కటి కాటుకు వస్తుంది. అందుకని చెప్పి ఇలా మనం తక్కువలో తక్కువ ఉంటే కనీసం 4 బిందులు నీళ్ళన్నా పోసి కడుక్కోవాలి.
ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత కాటుకి మనకి చక్కగా ఇలా ఉండలా అవుతుందండి. దీన్ని మనం ఏదైనా చక్కగా ఒక చిన్న గాజు బౌల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంత ఉండ మనం ఏంటి అంటే పెట్టుకుంటే ఒకరికి జీవిత పర్యంతం వస్తుంది. అయితే ఈ కాటుకి పెట్టుకునే దగ్గర విధానం ఏంటి అంటారా? ఈ కాటికిని ఎంతమంది అయినా పెట్టుకోవచ్చండి. అయితే ఒక్కసారి మాత్రమే తీసుకుని అది రెండు కళ్ళకే పెట్టుకోవాలి తప్ప తిరిగి ఆ వేలను మాత్రం ఇందులో పెట్టకూడదు. ఇలాంటి కాటిక మనం కళ్ళకు పెట్టుకోవడం వల్ల బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్ని కళ్ళని ఎంత కవర్ చేసినా కూడా కళ్ళలో డస్ట్ ఏదో రూపంలో వెళ్తూనే ఉంటుందండి. అలా వెళ్ళిన డస్ట్ మనం పడుకున్న తర్వాత కంటి కొనల్లోకి వచ్చి క్లియర్ అయిపోతుందన్నమాట. సో ఇట్లాంటి కాటిక తయారు చేసుకోవడానికి మీరు కూడా కొంచెం టైం పేషెన్స్ తీసి ఇంట్లో మీరు ఇట్లా తయారు చేసుకుంటే కనుక అది చాలా చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి అసలు ఎట్లా అంటే ఇది దీనికి ఉన్న థిక్నెస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. చూసారా అది ఎలా ఉందో? అంటే ఈ గట్టిగా ఉండడం వల్ల చక్కగా అది కళ్ళకే ఉంటుందండి, ఫేస్ అంతా పాక్కుపోకుండా. అందుకనే చెప్పి నేను కొంచెం గట్టిగా ఉండడాన్నే ప్రిఫర్ చేశాను. మీరు కూడా తయారు చేసుకునేటప్పుడు ఇలా గట్టిగా ఉండే విధంగానే తయారు చేసుకోండి.